हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल सौंदर्यास मल्टी वर्ल्ड चॉकलेट ब्राउनी चेसुकुंदाम मनम बैट बेकरी नुंडी तेच्चुकुने चॉकलेट ब्राउनी नी इंट्लोने चाला ईजीगा चेसुकोच्चिंडी वीडियोलो नेनु चूपिंचे विधंगा चेस्ते टेस्ट अंड टेक्स्चर चाला बागा वस्ताई। मरी चॉकलेट ब्राउनी नी एला चेसुकोवाली दीनी प्रोसेस एंटो चूद्दाम। फर्स्ट रेसिपी कावाल्सिन इंग्रेडिएंट्स चूद्दाम। हाफ कप चॉकलेट, हाफ कप मैदा, हाफ कप शुगर, 1/4 कप कोको पाउडर, 30 ग्राम्स बटर, 1 एग। एग पेद्ददैते 1 एग तीसुकोंडी, अदे चिन्नवैते 2 एग्स तीसुकोवाली। इप्पुडु प्रोसेस चूद्दाम। दीनि कोसम मुंदुगा ओक बाउल तीसुकोनि दीनिलो चॉकलेट बटर वेसि मेल्ट चेयाली। ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను, మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చండి। చాక్లెట్ని ఎప్పుడూ కూడా ఇలా డబుల్ బాయిల్ మెథడ్లోనే మెల్ట్ చేయాలి, అలా కాకుండా డైరెక్ట్గా స్టవ్ మీద మెల్ట్ చేస్తే చాక్లెట్ మాడిపోయి చేదుగా అయిపోతుంది। కాబట్టి ఎప్పుడూ కూడా ఇలా హాట్ వాటర్తో డబుల్ బాయిల్ మెథడ్లోనే మెల్ట్ చేసుకోవాలి। చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో షుగర్ వేసి చాక్లెట్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కలిపి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్ వేయాలి। ఇక్కడ నేను డబుల్ యోక్ ఎగ్ తీసుకున్నాను కాబట్టి 1 ఎగ్ వేసాను। మీరు తీసుకునే ఎగ్స్ అనేవి బా చిన్నగా ఉంటే 2 ఎగ్స్ వేసుకోండి। ఇలా ఎగ్ వేసిన తర్వాత ఇప్పుడు షుగర్ అంతా కరిగేంత వరకు బాగా కలపాలి। షుగర్ కరగడానికి కాస్త టైం పడుతుందండి, మీరు కావాలంటే షుగర్ ప్లేస్ లో పౌడర్ షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు। ఇలా షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు కోకో పౌడర్ని జల్లించి వేసుకోవాలి। ఇలా జల్లించడం వల్ల ఉండలు అనేవి లేకుండా చాలా త్వరగా కలుస్తుంది। ఇలా కోకో పౌడర్ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి ఇది ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మైదాను కూడా జల్లించి వేసుకోవాలి। మైదాని ప్రెస్ చేసి తీసుకోవాలండి, అప్పుడే కరెక్ట్ క్వాంటిటీ అనేది వస్తుంది। ఇలా మైదా వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపాలి। ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ కానీ చాక్లెట్ ఎసెన్స్ కానీ వేయాలి। ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ వేసాను। ఇలా ఎసెన్స్ వేసిన తర్వాత ఉండలు అనేవి లేకుండా మొత్తం కలిసేంత వరకు బాగా కలపండి। మనం కోకో పౌడర్ని మైదాని జల్లించి తీసుకున్నాం కాబట్టి ఇది త్వరగానే కలిసిపోతుంది। బ్రౌనీ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి। ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని దీనిలో బటర్ పేపర్ వేయండి। మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్కి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ రాసి వేస్తే సరిపోతుంది। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌనీ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం। ఈ బ్రౌనీ బ్యాటర్ అనేది కాస్త థిక్గానే ఉంటుందండి, ఇది గట్టిగా ఉందని దీంట్లో మిల్క్ కానీ వాటర్ కానీ అస్సలు వేయకూడదు, ఇది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి। దీన్ని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేయండి। ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల బబుల్స్ అనేవి ఉంటే పైకి వచ్చేస్తాయి। ఇప్పుడు అవన్నీ 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసి దీన్ని 30 to 35 మినిట్స్ బేక్ చేయాలి। నాకు ఇది బేక్ అవటానికి 35 మినిట్స్ పట్టింది, ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు వదిలేయండి। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా అంచులు తీసి డీమౌల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా బ్రౌనీస్కి క్రాక్స్ అనేవి ఇలా రావాలండి, ఇలా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు। అంతేనండి, మనం బయట బేకరీ నుండి తెచ్చుకునే చాక్లెట్ బ్రౌనీస్ని ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి। ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।